ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hello guys, today's question is, for what value of t, the points 2, minus 1, 3, 3, minus 5, t and minus 1, 11, 9 are collinear. So, manu value of t gaanu kawale, e points are indi collinear anna. So, answer. So, valichina points enta 2, minus 1, 3, 3, minus 5, t, minus 1, 11, 9. సో ఈ పాయింట్స్ అనేటివి ఏంటిది, ఇవి కొలినియర్ అన్నాడు. కొలినియర్ అంటే ఏంటి, వీటి డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డెట్ అనేది మనకు ఈక్వల్స్ టు 0 అయితే అవి మనకు కొలినియర్ అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని 3 మ్యాట్రిక్స్లో రాసుకున్నాం. సో 2 - 1 - 3 మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే ఇది ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, 3 - 5 - 1 - 11 - 9 అంటే 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే ఈ పాయింట్స్ కొలినియర్ అనేది కాబట్టి వీటి డిటర్మినెంట్ అనేది ఈక్వల్స్ టు 0 అన్నట్టు. సో ఇలా ఇప్పుడు ఏంది, మనకి ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ఈ 3/3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఒక కండిషన్ని ఫాలో అవ్వాలి. ఏంటిది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ కండిషన్ని మనం ఫాలో అవ్వాలన్నట్టు. సో నేను ఫస్ట్ రో నుండి స్టార్ట్ చేసుకుంటున్నాను, 2. అప్పుడు ఈ రో ఈ కాలం మొదలెసేయాలి. సో -5 × 9 - 45, 11 × t, సో -11 t. సో నెక్స్ట్ మైనస్ ఉంటుంది. సో ఇక్కడ -1 కాబట్టి -1 - +1 అవుతుంది. సో అప్పుడు ఈ కాలం ఈ రో. సో 2 × 9 × 3 - 27 - 1 - t - t - +t అవుతుంది. +3 (3×11) = 33 - 1 - 5. సో 5. సో ఇక్కడ -5 అవుతాయి. సో అదేంటి, మనకు ఈక్వల్స్ టు 0 అన్నట్టు. సో ఎంత, -90 - 22 t + 27 + t + 99 - 15 = 0. సో ఈ సాల్వ్ చేస్తే ఎంత, 22 t + t - 21 t - 21 t. సో -21 t. ఇక్కడ ఎంత వస్తుంది, -90 + 99 = 9. సో ఎంత మనకి ఇక్కడ 9 వస్తుంది. 9 - 16 ఎంత, -11. 9 - 16. సో అంతగా కొంత చేస్తే మనకి ఎంత, 21 అయినా వచ్చేది. సో +21 = 0 వస్తుంది. -90 + 9 - 9 వస్తుంది. 9 - 15 ఎంత, -6. సో 21. సో అదేమైతే, 21 = 21 t. సో 1. సో దేర్ఫోర్ టీ వాల్యూ ఎంత, మనకు కావాల్సింది క్వశ్చన్లో టీ వాల్యూ ఏంటి. సో టీ వాల్యూ ఈక్వల్స్ టు 1. ఇదే మన ఆన్సర్.